హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఎన్నో టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. అందరూ పూలు, పండ్లు, అగరబత్తులు, నైవేద్యం ఇస్తూ ఉంటారు. ఇందులో ఏమి వింత ఉంది అని అనుకుంటున్నారా? వింత అందులో కాదు, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఉంటుంది. మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ రిస్ట్రిక్టెడ్ అనేసి చాలా మంది చెప్తూనే ఉంటారు. అక్కడ పెయింటింగ్తో రాసి పెట్టింటారు, ఎందుకంటే అవన్నీ అపచారం అనేసి గుళ్ళో అలాంటివన్నీ చేయకూడదు కాబట్టి. మనకు ఎక్కడైనా సరే టెంపుల్స్లో చూస్తే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ప్రొహిబిటెడ్ అని కానీ రిస్ట్రిక్టెడ్ అని కానీ స్ట్రిక్ట్ వార్నింగ్ లాగా ఉంటుంది. మరి అదే ఆల్కహాల్ స్మోకింగ్ దేవుడికి నైవేద్యంగా ఇస్తే అమ్మో అపచారం అనుకుంటున్నారా? లేదండి, నిజం. ఒక గుడిలో ఆల్కహాల్ అనేది నైవేద్యంగా, ఇంకో గుడిలో సిగరెట్లు అనేది సమర్పిస్తూ ఉంటారు. ఎక్కడో తెలుసుకుందామా? సో ఇదే మన టాపిక్ ఈరోజు. నేను మీ భువనేశ్వరి, వెల్కమ్ టు బల్లు థాట్స్. శివుడికి మరో పేరు బోలానాథ్, అంటే పిలిస్తే పలుకుతాడు అనే ఒక పేరు అనేది శివుడికి ఉంటుందనేసి చాలామందికి తెలుసు. ఎందుకంటే ఎటువంటి భక్తుడైనా ఎలా పిలిచినా కూడా పలుకుతాడు. అలానే ఏమి పెట్టినా కానీ మనస్ఫూర్తిగా నైవేద్యం అనేది ఆ శివుడు బోలానాథుడు అనేది ఖచ్చితంగా స్వీకరిస్తాడు అని ప్రజల నమ్మకం. లూట్రా మహాదేవ్ టెంపుల్లో ఆ మహాశివుడు కొలువై ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్ సోలన్ డిస్ట్రిక్ట్లో ఆర్కి అనే విలేజ్లో లూట్రా మహాదేవ్ టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ భక్తులు సిగరెట్లు దేవుడికి ఇచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. పూలు, పండ్లు, అగరబత్తులు అలానే వాటితో పాటు సిగరెట్లు అనేది దేవుడికి సమర్పిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. అలానే ఇక్కడ ఇంకో వింత ఏంటి అంటే, ఆ సిగరెట్లు ఆ శివుడి పైన ఎప్పుడైతే పెడతామో అప్పుడు వాటంతట వాటితే అవే వెలుగుతాయి అనేసి అక్కడ ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. అలానే అక్కడ వచ్చే సిటిజన్స్ కానీ టూరిస్ట్ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ టెంపుల్ని 1621లో భాగల్ మహారాజుకి కలలో శివుడు కనిపించగా ఈ మందిరాన్ని నిర్మించారు. అలానే రెండవది ఉజ్జయినిలోని కాలభైరవ టెంపుల్. ఇది మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ డిస్ట్రిక్ట్లో క్షిప్రా నది దగ్గర ఈ గుడి ఉంది. ఇక్కడ ఉన్న కాలభైరవుడికి పంచకర్మలోని అనే 5 ఇంటిలో ఆల్కహాల్ అనేది సమర్పిస్తారు. ఇక్కడ ఒక సాసర్లో ఆల్కహాల్ పోసి దేవుడి పెదవులపైన తాకించగానే ఆ కాలభైరవుడు ఆ ఆల్కహాల్ని స్వీకరిస్తాడనేసి అక్కడ విశ్వాసం. మామూలుగా గుడి బయట టెంకాయలు, పూలు, అగరబత్తులు, దీపాలు ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉజ్జయిని కాలభైరవ స్వామి గుడి దగ్గర మాత్రం మనకు పూలు అలానే అగరబత్తులతో పాటు ఆల్కహాల్ అనేది కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటి ప్రొహిబిటెడ్ ఏరియా ఆఫ్ ఆల్కహాల్ అనేది కానీ ఇక్కడ ఉండదు. ఎలాంటి బ్రాండ్ అయినా కానీ దొరుకుతుంది. సో ఎంత వింత అయినప్పటికీ కానీ, ఎంత పాత ఆచారాలు అయినప్పటికీ కానీ ఇప్పటికీ మన సిటిజన్స్ అనేవాళ్ళు అలాంటి ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వింత సాంప్రదాయాల్ని? మీకు కూడా ఇలాంటి వింత సాంప్రదాయాల గురించి ఏమైనా తెలిస్తే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము కూడా తెలుసుకుందాం. మీకు గనక ఈ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బల్లు థాట్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.